పౌరాణిక నాటక రంగంలో అతను ఒక హార్మోనియం వాయించే గురువు. వివిధ పాత్రలకు వన్నె తెచ్చిన నటుడు. వందలాది ప్రదర్శనలు ఇచ్చి పల్లె నుండి ఢిల్లీ దాకా తన నటనతో ఎంతో గుర్తింపును పొంది 2015లో కందుకూరి విశిష్ట పురస్కారం అందుకున్న సంగీత సేవకుడు. ముత్యాలప్ప మూగమ్మ దంపతులకు 1945లో జన్మించిన ఈయన చదివింది ఆనాటి 4వ తరగతి. అప్పటి గురువులు శిష్యులకు ఇచ్చే శిక్షకు భయపడి అన్నగారైన రామదాసు గారే విద్యతో పాటు సంగీతం టైలరింగు నేర్పించడం వల్ల తను దినదినాభివృద్ధి చెంది మంచి రైతుగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఎంతోమంది గొప్ప నటుల సరసన నటించి మధుర గాయకులుగా కీర్తి గడించారు. 7-10ల వయసు దాటినా కూడా హార్మోనియం పీకలపై వేళ్ళు మోపితే 16 ఏళ్ల కుర్రాడు నాట్యం చేసినంత చురుకుగా కదులుతూ వీణుల విందైన సంగీతంతో ప్రేక్షకుల హృదయాలను మైమరిపిస్తాడు. అందుకే రంగస్థలమునందు యూట్యూబ్లో మిలియన్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. అతడే మన శ్రీ గోవిందరాజులు వనారస. ఈరోజు మన తేనె తెలుగు ఛానల్ తనను కలిసింది. తనతో పాటు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని మంచి చదువరిగా చదువులయ్యగా తబలిస్టుగా ఎన్నో ప్రోగ్రాములు చేసి 2004లో కర్ణాటక గవర్నమెంట్ చే కళా విశారద అవార్డు పొందిన కళాకారుడు ధనుంజయ వనారస గారితో ఈరోజు మన కళాభిషేకం మీ అందరి కోసం. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి తిరుమణి ప్రాంతానికి వచ్చినాము. యూట్యూబ్ లో ముఖ్యంగా రంగస్థలంలో లక్షలాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి సీనియర్ హార్మోనిస్ట్ మంచి గాయకుడు అయినటువంటి గోవిందరాజు సార్ దగ్గరికి వచ్చినాము. దాదాపుగా 8 నెలల నుంచి మనం సార్ను కలవడానికి ట్రై చేస్తున్నాము. అయితే ఈరోజు మనము ఒక మంచి సార్ యొక్క శిష్యుడైనటువంటి గాజుల కిరణ్ అన్న గారి ద్వారా ఈ గ్రామానికి చేరుకోవడం జరిగింది. మరి ఈరోజు మన కళాభిషేకాన్ని మన గోవిందరాజు సార్తో ప్రారంభిస్తున్నాము. మీరందరూ కూడా వీక్షించి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము. మరి కళాభిషేకాన్ని సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మిమ్మల్ని చాలా రోజుల నుంచి కలవాలనుకుంటున్నాం సార్. మిమ్మల్ని యూట్యూబ్ లోనే చూసినాం. యూట్యూబ్ లో కూడా మీ సంగీతము మీ పద్యాలనే విన్నాం అనమాట. ఈ రోజు ముఖాముఖిగా మీతో మాట్లాడేటువంటి అవకాశం మాకు కలిగింది. మరి మన కళాభిషేకాన్ని ప్రారంభించే ముందు మీ వివరాల గురించి మన ప్రేక్షకులతో పరిచయం చేసుకోండి సార్. తర్వాత మా నాన్న ముత్యాలప్ప, మా అమ్మ మూగమ్మ, మేము రాకట్టు సంసారం, ఎట్టని గ్రామంలో సంసారం ఉండింది. ఇప్పటికీ ఈ ఊరికి చేరి ఒక 20-30 సంవత్సరాలు అవుతుంది ఇక్కడే ఉన్నాం. చుట్టుపక్కల నాటకాలు వేయడం, నాటకాలు వేషాలు వేయడం, సోమందిపల్లి గాని తర్వాత ఇక్కడ నేమంతుల కన్యాగరపల్లి ఈ ఏరియా అంతా రామగిరి ఏరియా మొత్తం నాటకాలు నేర్పుతూ ఉంటాం. ఈ పావడి ఏరియాలో కూడా నాటకాలు నేర్పిస్తూ ఉంటాం, వేషాలు వేస్తూ ఉంటాం. నేను మా గురువు అంటే మా అన్న రామదాస్ గారు, అతని అక్కడే నేను ఈ సంగీత మెళకువలు నేర్చుకోవడం. చాలా సంతోషం సార్ మీ గురించి పరిచయం చేసుకున్నందుకు. మరి మన కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. ఓకే, సంతోషం. సంతోషం
సార్ చక్కని ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మరి ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయం తెలియజేయాల్సింది కేవలం రంగస్థలము లేదా సంగీతంలోనే కాకుండా తన సర్వీసులో తన చదువుకున్నటువంటి విద్య ద్వారా ఎంతో మంది విద్యార్థులను తయారు చేసినటువంటి తనకు అంటే గురువుగా పిల్లల యొక్క చీకటను వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి చీకటను తొలగించి విద్యాదానం చేసినటువంటి మన సార్ కూడా ఉన్నారు ఎవరు కాదు మన గోవిందవ్ సార్ గారి కుమారు అంజయ్ సార్ గారు వారు కూడా మనకు ఇప్పుడు తండ్రి కొడుకుల యొక్క ఈ సాంగత్యంలో మన కళాభిషేకం జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం సార్ నమస్తే సార్ మీ అనుభవాలు కూడా కొంచెం అందరికి తెలుగు తేని తెలుగు ఛానల్ ప్రేక్షకులకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం నా పేరు ధనంజయ మా నాన్నగారు గోవిందరాజు గారు ఎప్పుడూ కూడా మా ఛానల్ను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా వరకుసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను పడవల్లి గ్రామంలో పుట్టాను పావగడ తాలూకా కర్ణాటక నా విద్యాభ్యాసం అంతా కూడా పావగడ తుమ్కూరు ఇక్కడ జరిగింది టీచర్ ట్రైనింగ్ అంతా కూడా తుమ్కూరులోనే జరిగింది అక్కడే తబలలో మెలకులన్నీ కూడా నేర్చుకున్నాను చిన్నప్పుడు నాలుగో తరగతిలో ఉన్నప్పుడే నేను నాన్నగారి ఇంట్లో తబలాలు తెచ్చిపెట్టింది రేడియో విని ఆ రేడియోలో వచ్చే పాటలు విని ఆ రేడియోలో వచ్చే పాటలకు ఏ భాషలో అయినా రాని ఆ రేడియో ఆన్ చేసుకోవడం తబలా పెట్టుకోవడం వాయించడం తర్వాత నాన్నగారి ద్వారా నాటకాలకు పదవ తరగతిలో నాటకాలకు వాయించడానికి స్టేజ్ అన్నమాట తర్వాత గ్రంథాలు అట్లే అభివృద్ధి చేసుకుంటూ పోయాను ఇంకా ఇంటర్ వచ్చేపాటికి దీని తబలా మీద నాకు మంచి పరిజ్ఞానం వచ్చింది దాని తర్వాత గురువుల ద్వారా ఇంకా మాధ్యమాల ద్వారా బాగా కొంచెం అభివృద్ధి చేసుకున్నాను ఇంకా తర్వాత మన యొక్క ప్రతిభను అందరికీ నలుగురు తెలిసేలాగా ఒక ప్లాట్ఫామ్ మనకు కావాలి అన్ని ఏర్పాటు చేసుకుని యూట్యూబ్ ద్వారా కొన్ని లక్షలాది మంది అభిమానులు ఛానల్ పేరు కూడా చెప్పండి సార్ ధనుంజయ ఉన్నారు సార్ ఛానల్ రియల్ మ్యూజిక్ కారణం రెండు ఛానల్ అనుకుంటున్నాను మీరు చూసింటారు ఇక్కడ తెలుగు రెండు రాష్ట్రాల్లో కనుక కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి హార్మోనియం ప్రేమికులు అందరూ కూడా దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యూట్యూబ్ లో పరిచయం అవడం జరిగింది అది మాకు చాలా సంతోషం మరి మీరు ఒక టీచర్ గా ఒక తబలిస్ట్ గా పనిచేస్తూ మీరు కూడా గురుస్థానాన్ని అధిష్ఠించారు మరి ఎంతమందికి మీరు సార్ నేను అనంతపురంలో సెయింట్ జోసెఫ్ దాదాపు 14 సంవత్సరాలు ఒకే స్కూల్లో పనిచేశాను తర్వాత మిగతా స్కూల్లో కూడా చాలా చోట్ల పనిచేశాను మా విద్యార్థులు దాదాపు 100 మంది విద్యార్థులు దేశ విదేశాల నుండి కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ లోనే ఉన్నారు నేను వాళ్ళకి ఒకటే చెప్పాను విద్యతో పాటు మనకి ఏదైనా ఒక మంచి ఆర్ట్ లో ఒక ప్రవేశం ఉంటే బాగుంటది ఎందుకంటే మానసిక ప్రశాంతత ఇచ్చేది ఒక సంగీతమే కాబట్టి స్టూడెంట్స్ అందరికీ కూడా నేను అదే చెప్పేవాడిని ప్లస్ అంటే విద్యారంగంలో స్టూడెంట్స్ కాకుండా కళారంగంలో కూడా నీలాంటి తబలిస్ట్ తయారు చేసినారు ఆన్లైన్ ద్వారా కూడా క్లాస్ చెప్పడం జరుగుతుంది తర్వాత రియల్ గా అయితే మాకు మా కొడుకు శ్రీధర్ అనే అబ్బాయికి బాగా రన్నింగ్ లో ఉన్నటువంటి తబలిస్ట్ గా తయారు చేసినారు కేవలం ఎందుకు అతి తక్కువ కాలంలోనే తయారు చేసినారు ఆరు నెలలు చాలా సంతోషం సార్ మరి మిమ్మల్ని మన కళాభిషేకం ద్వారా పూలమాలతో సత్కరించాలనుకుంటున్నాం సార్ మీరు మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం సార్ యాక్చువల్ గా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఎంతో మంది కళాకారుల యొక్క ఆదరాభిమానాలు చోరుకున్నటువంటి మన గోవిందరాజు సార్ నిజంగా ఇప్పుడు 78 సంవత్సరాలు సార్ 76 సంవత్సరాల వయసు అయినా కూడా బాగా ఆరోగ్యంగానే ఉన్నారు ఒకసారి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనాను చంపేసి వచ్చినారనమాట మృత్యుంజయుడు ఆ టైంలో నేను చాలా బాధపడ్డాను అన్నమాట సార్ ఫోన్ చేసి సార్ ఎట్లుంది పెద్ద అయ్యాను మనకు సంగీతంలో ఒక నిఘంటువు లాంటి వ్యక్తి ఎంతో మందిని శిష్యులను తయారు చేసి
संगीता प्रपंचा बाग प्राचुर्य व्यक्ति అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి సమస్య రావడం అనేది లోటనేటువంటి బాధతో నేను సార్ ఫోన్ చేశాను. ఏదేమైనా సార్ బాగా కేర్ తీసుకొని మళ్ళా మన ముందుకు ఈ రోజు ఈ రకంగా మాట్లాడడానికి అవకాశం వచ్చేటట్లుగా చూసుకున్నారు. అందుకు మనమందరం కూడా సంతోషించాల్సినటువంటి విషయం. మరి మీ నాటక రంగ జర్నీ ఎట్లా మొదలైందో చెప్పండి సార్. మా నాటక రంగ జర్నీ అంటే 1960లో నేను 4వ తరగతి చదివాను తిమ్మాపురం కమ్మదూరు తిమ్మాపురంలో హాస్టల్లో సేవా మందిరంలో చదివాను. తర్వాత మా అన్నగారు ఇంకా ఈ కష్టకాలంలో చదివేకలేదప్ప నువ్వు ఏదైనా ఒక ఉద్యోగం నేర్చుకో అంటే ఉద్యోగం అంటే మనం టైలర్ పని నేర్పించాడు. ఆ టైలర్ పని నేర్చుకున్న తర్వాత మా అన్న అప్పుడు నాటకాలు నేర్పిస్తూ ఉండే రామదాస్ గారు. ఆ నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ నాకు సంగీతం పైన మంచి అభిమానం. మా అన్నగారు పెద్ద విద్వాన్ మా రామదాస్ గారు. ఆయన నుంచి నేను నాటకాలు నేర్పడము నాటకాలు పాడడము అంత నేర్చుకోవడము. తర్వాత 1963లో ఇదే మన పాగోడ తాలూకా దగ్గర బుగుడూరు అనే గ్రామంలో కురుక్షేత్రం డ్రామా నేర్పించాను ఫస్ట్ మొట్టమొదట. అదే 1963లో ఆ డ్రామా అయిపోయిన తర్వాత ఇంకట్లా అక్కడ నాటకాలు నేర్పడము ఇంకా మంచి బాగా పాడతాడు టికెట్ డ్రామాలకు వేషాలు కేపిస్తామని రామాంజనేయ యుద్ధంలో రాముడు గయోపాఖ్యానంలో కృష్ణుడు మరి ఇది బాలనాగంలో కార్యవర్ధి కురుక్షేత్రంలో కృష్ణుడు హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు ఇట్లా అని మామూలుగా నాటకాలు వేస్తూ వేషాలు వేస్తూ ఉంటాము నాటకాలు నేర్పిస్తూ ఉంటాము. ఇదే మా జర్నీ. మరి మీరు మొట్టమొదట ఆడినటువంటి నాటకం నుంచి ఏదైనా ఒక పద్యాన్ని మనం పాట పాట పాడతారు నారదుడు. ఓకే సార్. హరి నారాయణ హరే చాలా సంతోషం సార్. మామూలుగా నారదుని పాటలు అతి తక్కువ మందే పాడుతున్నారు ఈ కాలంలో. అందరూ పద్యాలు రాగాలే చూస్తున్నారు కానీ పాటలకు అంత ప్రియారి. ఒకవేళ పాడమంటే ఈ లవ్ సీన్లు అని చెప్పి ఆ పేరు టైటిల్ తగిలిచ్చి ఏదో సినిమా పాటలు పాడుతుంటారు. అట్లా కాకుండా నాటక రంగానికి రంగస్థలానికి కావాల్సిన పాటలే పాడాలి. అవునవునవును సార్.
సినిమా పాటలు ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళు మోసుకేసుకొని పాడొచ్చు అంతే కానీ ఈ కాలంలో ప్రేక్షకులు కూడా అట్లే ఉన్నారు. ప్రేక్షకులు అట్లా లేకపోతే రారు చూడరు నాటకమే చూడరు 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 అట్లా నిరాజనంలో పాట పాడు బాగుంటుంది అంటారు అట్లా వేసుకో నేను చూడక నేను ఉండలేను అన్నట్టు. మరి మీరు ఈ నాటక రంగంలో బాగా మీకు గుర్తింపు తెచ్చినటువంటి పాత్ర పాత్ర రామాంజనేయుడిలో రాముడు, హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు, కార్యవర్తిలో బాలనాగంలో కార్యవర్తి. ఈ నాటకాలు కానీ మేము పెద్ద పెద్ద యాక్టర్లు విజయరాజు, వెంకటేశ్వరరావు, తర్వాత హైదరాబాద్ సురభి నాటక కంపెనీలో ఉండేటువంటి జమునారాయలు, తర్వాత ఈయన దశరథ రామయ్య, ఇట్లా మేట నటులతో కూడా కలిసి వాళ్ళతో జతలో ఆడినాను. వాళ్ళు మేము కలిసి వాళ్ళు నేను ఫస్ట్ హాఫ్ ఆడితే వాళ్ళు సెకండ్ హాఫ్ ఆడినారు. ఇంకా చంద్రమతి వచ్చేసి ఫస్ట్కి సెకండ్కి అంతా ఆయమే. అట్లా దండిగా నాటకాలు మంచి పేరు తెచ్చుకున్నాము. మీరు వేట సీన్ అద్భుతంగా, నేను విన్నటువంటి వీడియోల్లో వేట సీన్ చాలా అద్భుతంగా పాడినారు సార్. అవును, నాకు నేను చిన్నప్పుడు విన్నటువంటి పద్యాల్లో క్యాసెట్లు వచ్చేటు కదా, ఎవరు ఉప్పాన్ లాంచారయ్య వాళ్ళు పాడేవారు, అంత మధురంగా మళ్ళా మీ వాయిస్ ద్వారా మేము విన్నాము సార్. మరి అక్కడి నుంచి ఏమన్నారు పద్యాన్ని వేట సీన్లో అంటే ఫస్ట్ పద్యం పాడాలి సార్ ఏదో ఒకటి. సత్యకీర్తి, ఇది ప్రశాంతమైన పుణ్యాశ్రమ ప్రాంత భూమి చూడు.
అంటే శరీరానికి వయసు, గాత్రానికి వయసు లేదు, అంత 16 ఏళ్ళు అనమాట. చాలా సంతోషం సార్. అసలు మీరు ఈ పెద్ద పెద్ద అంటే మామూలుగా జనాల్లో ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి నటీ నటుల మధ్య వాళ్ళ సరసన మీరు ప్రదర్శించినారు కదా, అవును, అక్కడ ప్రదర్శించేటప్పుడు మీకు వచ్చినటువంటి గుర్తింపులు కానీ లేదంటే మీరు ఏ విధంగా ఫీల్ అయినారు అట్లాంటి విషయాలు? గుర్తింపు అంటే నాకు 2015లో కందుకూరు వీరేశలింగం వారి, అవును సార్ నేను ఇంట్లో చూసా, వారి పేరుతో నాకు ఒక మెమోంటో ఇచ్చినారు, మాకు పెద్దగా సన్మానం చేసినారు నరసరావుపేటలో. తర్వాత కర్ణాటకలో ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళంతా మామూలు సన్మానాలు చేస్తూ ఉంటారు, నాటకాలకు వచ్చేసి వాళ్ళకి అప్పుడు పులహారాలు వేసేది, అవన్నీ మామూలుగా జరిగిపోయినాయి. గుర్తింపు వచ్చిందంటే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కోడెల శివప్రసాదరావు ఆయన అప్పుడు స్పీకర్గా ఉండేప్పుడు వాళ్ళ ఊర్లోనే నరసరావుపేటలో మాకు సన్మానం చేసినారు. మళ్ళీ అనంతపూర్లో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ సాబునేవుడు అక్కడ కూడా సన్మానం చేశారు, వాళ్ళు ఏదో పత్రం ఇచ్చినారు. మరి మీ తోటి నటీ నటులు ఏ విధంగా ఫీల్ అయ్యేవారు, మిమ్మల్ని ఎలా అభినందించేవాళ్ళు? అభినందించేవాళ్ళు అంటే చాలా బాగా చూసుకునేవాళ్ళు, మేమంటే వాళ్ళు పెద్ద అభిమానం. విజయరాజు అయితే మా వాళ్ళ బావ అట్లా ఉండి అంట, నా మాదిరిగా పాడేవాడంట. ఆయన చనిపోయినాడు, మీరు పాడారంటే మా బావ రత్న కుమార్ గారు మనసుకు వస్తారు సార్ అని బాధపడేవాడు ఆయన పాపం. ఆయన అంతే, మళ్ళీ వెంకటేశ్వరరావు ఒక చోట మేము ఆయన బుక్కపట్నం దగ్గర సిద్ధరాపురంలో డ్రామా వేస్తున్నాము, నేను వారణాసి ఆడుతున్నాను, ఆయన గయోపాఖ్యాన నాటకం, కృష్ణుడు ఆయన వేషం వేసుకుంటూ వచ్చి సార్ వన్స్ మోర్ వన్స్ అగైన్ సార్ ఇంకొక తూరు పాడండి, చాలా చక్కగా పాడుతున్నారు, ఇంకోసారి పాడండి, ఇంకొక తూరు పాడండి అని అందరూ బాగా ఫీల్ అయ్యారు. తర్వాత ఇంకా శ్రీనివాసరావు అని ఆయన అయితే నన్ను చూస్తేనే అబ్బో శ్రీ రాజుగారు వచ్చారండి, ఇంకా మేము సంగీతం అంతా పాడేశారు, ఇంకా మేమేంది పాడేది అనేవాళ్ళు. ఫస్ట్ నేను పోయింటాను కదా వేడిచిన ఆయన అడవిచినకు వస్తాడు, ఆయన సంగీతం అంతా రాజుగారు పడేశారండి, ఇంకా నేనేది పాడేది అని ఫీల్ అయ్యాడు పాపం. అట్లా కేవీ శ్రీనివాసరావు ఆయనతో ఆడినాము, శ్రీహరితో ఆడినాము, తర్వాత దశరథ రామయ్య, ఈయన మార్తాటి కోటేశ్వరరావు, మామూలుగా ఏ కోటేశ్వరరావు అంతా కలిసిద్దండి నాటకాలు ఆడినాము. మరి ఎన్ని నాటకాలు ఆడించింటారు సార్ మీరు? మీ సంగీత సారథ్యం? నేను ఆడిన నాటకాలు 800 పైన ఉంటాయి, వాళ్ళకి నేర్పించిన నాటకాలు ఒక 350 ఉంటాయి. 350 400 వరకు కొన్ని రాసుకుంటా ఉంటే, ఈ మధ్యలో ఇంక ఎందుకు లేని రాసుకునేది మన ఎక్స్పెక్టేషన్, మొత్తం 600 పైన. ఇక్కడ కర్ణాటకలో కానీ మొన్న ఇది నవంబర్ 2వ తేదీన కన్నడ రాజ్యోత్సవంలో మీకు సన్మానం చేస్తారని పిలిచింది. అదే టయానికి పాపం సినిమా యాక్టర్ ఆయన పునీత్ కుమార్ చనిపోయి కదా, అందు నుంచి అందరికి ఎవరికి సన్మానాలు జరగలే, నిలిపేసినారు. అది మళ్ళీ ఎప్పుడు స్టేట్ అవార్డు అది ఇస్తాము, ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి నువ్వు సేవ చేసినావు సంగీతానికి అని వాళ్ళు పిలిపించండి. అది దురదృష్టం, అట్లా జరిగిపోయింది. పాపం ఆయన మంచి యాక్టరు, మంచి కళాకారుడు, చనిపోయినాడు కదా, సేవ చేసినాడు ఆయన. కళకే కాకుండా బీదలకు స్టూడెంట్లకు చాలా మందికి సేవ చేసినాడు పాపం. మరి ఇదే రంగస్థలం ద్వారా సినిమా రంగ కళాకారులు అయినటువంటి కొంతమంది డైరెక్టర్స్ కావచ్చు, కొంతమంది యాక్టర్స్ దృష్టిలో కూడా మీరు చేరినాము. మా యూట్యూబ్లో చూసి ఫోన్ చేసినారు ఎవరు, రఘు కుంచే సార్, మీరు మాకు పద్యాలు పాడేకి రావాలని. అప్పుడు నేను నా కొడుకు బాక్స్ వేసుకుని రావాలంటే మాతో కాదండి వయసు పెద్దది నేను రాలేనంటే కారు పంపిస్తాం వచ్చేయండి అని. అప్పుడు కారు పంపించి ఇటు నుంచి నేను మా కొడుకు పోయి ఆడ వాళ్ళ స్టూడియోలో పద్యాలు రికార్డు చేసుకుండ్రి, మళ్ళీ మాకు పారితోషికం ఇచ్చేది ఇచ్చేసి వచ్చేసినాము. ఇంకా తర్వాత ఇంకొక ఆయన కరుణ కుమార్ అని, ఆయన అంతే ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడు సార్ మీరు ఇంకోసారి రావాలా, మీ పద్యాలు మేము రికార్డు చేసుకోవాలి అని. మీతో మాట్లాడలేదు కానీ డైరెక్ట్గా సార్తో కనీసము వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి నేను టచ్లో ఉండి మీ యోగక్షేమాలు ఖచ్చితంగా అడుగుతూనే. సంతోషం సంతోషం, నీకు ఆయురారోగ్య భోగ భాగ్యాలు బాగా కలిగి మీలాంటి ఆశీర్వాదాలు, సంతోషం, శుభంగా ఉండండి. సంతోషం సార్. మరి మా ప్రేక్షకుల కోసం ఇంకా ఏదైనా జనరంజకమైనటువంటి పాటను పద్యాన్నో పాడండి సార్. పాట
యూట్యూబ్ ఛానల్లో నన్ను దోచుకుంది అనే పాట బాగా ప్రాచుర్యం అదే అడుగుదాం అనుకున్నాను. పాట నుంచి మా ఛానల్ ప్రేక్షకులంతా కూడా ఊరికే వాయిస్తాను పాట, 100 మంది సబ్స్క్రైబ్ అవుతున్నారు ఆ పాటను మళ్ళీ మీ ఛానల్లో. ఓకే సార్, సంతోషం. ఎంతమంది చూసినారు సార్ ఈ పాటని? సార్ ఇది 2.7 దగ్గర 2 మిలియన్ సార్ వ్యూస్. 2 మిలియన్ చూసినారు? ఓకే. ఒకటి హార్మోని వచ్చేసి 80 ఇయర్స్ ఓల్డ్ హార్మోని అని చెప్పి దేశవ్యాప్తంగా చూస్తున్నారు. రోజుకు కనీసం అంటే ఒక 10-15 వేల మంది చూస్తారు. అది 9 మిలియన్ అయింది సార్. అయినా ఈ వయసులో కూడా ఏ మాత్రం ఆ చురుకుదనం తగ్గలే సార్లు పెట్టి ఎట్లా ఆడుకోవాలంటే అట్లా ఆడేసుకుంటున్నాడు. అనుభవం అనుభవం సార్, అనుభవం. మరి మీ హార్మోనిస్టులు ఏమన్నా తయారు చేసినారా సార్? మీరు హార్మోనిస్టులు మా అన్న కొడుకు ముత్యాలప్ప అని ఆయన తయారు చేసినాము. మిగతా మీ పేరే చెప్తారు సార్? మా అన్న అనంతపురంలో మన వాళ్ళందరినీ కూడా ఎవరిని కలిసినా కూడా పూసిపాటి నర్సములు, పూసిపాటి రాము, ముత్యాలప్ప, మా అన్న కొడుకులు అందరూ కూడా మమ్మల్ని చూసుకొని ఫాలో అయ్యి ఇప్పుడు మా దగ్గర ఒకరు నేర్చుకుంటే ఒకరు చూసుకొని అట్లా మొత్తానికి మీరందరూ కూడా సరస్వతి పుత్రులే. ఇప్పుడు మీకు ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఆరోగ్య పరిస్థితి అంత బాగానే ఉంది. మోకాళ్ళ నొప్పులు మాత్రం ఉన్నాయంటే నాకు బీపీ షుగర్ ఏమీ లేవు. బాగున్నది. పాడేకి కానీ వాంచకి కానీ ఏ తొందర లేదు. ఒక 2-3 కిలోమీటర్లు నడచాలంటే అయ్యలే కాళ్ళు నొప్పులు. ఇప్పుడు కూడా ఏమన్నా నేర్పించకపోతే? నిన్నలే మొన్న 10వ తేదీ డ్రామా కట్ చేసినాము. నిన్ననే నేను 10వ తేదీ కట్ ఈ ఊర్లోనే నవరత్నాల నాటకము, షిరిడి సాయి కళ్యాణ నాటకం ఉండాలని ఇక్కడే ఒకటి ఆడిస్తుంది. మన మీ శిష్యులు కొంతమంది చెప్పినారనమాట వారణాసి సీను
సార్ ఎక్కితే ఇంకా ప్రేక్షకులందరూ కూడా ఖచ్చితంగా ఏమాత్రం విడిపోకుండా ఖచ్చితంగా ఉంటారు. ఇంటికి పోయిన వాళ్ళు కూడా వస్తారు, ఇంటికి పోయిన వాళ్ళు కూడా వస్తారు అనేటువంటిది చెప్పినారనమాట. మరి ఆ ఘట్టం నుంచి ఏదైనా ఒక మంచి పద్యాన్ని దేవి ఈ రుణ బాధ కడుంగడు దుర్భరము కదా చూడు పిమ్మట పిమ్మట మనశ్చాంతరణిష్టం పరిస్థితి అప్పుంటే ఈ రకంగా ఇబ్బందులు ఉంటాయనేటువంటి విషయాన్ని ఆ రోజుల్లోనే మనం ఎవరు సార్ బలజేపల్లి లక్ష్మీకాంత్ ఆయన రచించినాడు. దాన్ని బండారు రామారావు గారు బయటికి తీశారు. అక్కడి నుంచి చీమకుర్తి నాగేశ్వరరావు, డివి సుబ్బారావు గారు, ఇంకా వాళ్ళ నుంచి ఇంకా ప్రపంచం అంతా ఫస్ట్ దీన్ని బయటకు తెచ్చింది బండారు రామారావు. తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ శిష్యులే, ఎవరు డివి సుబ్బారావు, చిమ్మకుర్తి నాగేశ్వరరావు. అక్కడి నుంచి ఇంకా ప్రపంచానికి ఉడికి ఎదజల్ వేసారు. ఇంకా పల్లె పల్లెలోనే ఇప్పుడు కురుక్షేత్రం ఉంటామంటప్పుడు అది లేదు ఇప్పుడు హరిశ్చంద్రే. ఏ నేను కాటచేను, నేను వారణాసి అంటాను. అంటే అప్పటికి అంటే మీరు చిన్నతనంలో ఉన్నటువంటి నాటకాల పోకడికి ఇప్పుడు ఉన్నటువంటి పోకడికి తేడా ఏమి సార్? అహో ఈ శ్మశానం ఎచ్చడ చూసినాను. మరి మీరు ఢిల్లీ వరకు కూడా పోయి ప్రదర్శనలు ఇచ్చినారనేది తెలిసింది సార్? అవునండి, అనంతపూర్ లలిత కళా పరిషత్తులో వెంకటేశ్వర సమాజంలో బిజాపుర హార్మోనియం ట్రస్ట్ అని పెట్టినాడు బెంగళూరులో. ఆయన రంగస్థల పాటలే వాంచల్లా అని నాకు ఈ ట్యూబ్లో చూసినాడు. ఏడిద గోపాలరావు అని ఒక ఆయన వార్తలు చదివి ఆయన రాజమన్నారని ఆయన